गौरवीय रामानायक गारिनि आह्वानिस्तुन्नाम अदे विधंगा ब्लाक कांग्रेस अध्यक्षुलु गैडपल्लि उजुर्नगर ब्लाक कांग्रेस अध्यक्षुल गारिनि सीनियर नायकुलु ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ కి ఎమ్మెల్సీలకి గ్రాడ్యుయేట్స్ ఓటర్లకి ఇవన్నీ తప్పనిసరిగా చైతన్యవంతులు మరి వాళ్ళు గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ నాయక్ గెలిపించాలని చెప్పి మీలో ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ మీ ఊర్లో మీ బజార్లో ఉన్న వాళ్ళు మీరు విస్తృతంగా ఉద్ధృతంగా చెప్పటాలని మనం చేస్తున్నాం తప్పనిసరిగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లల్లో రాహుల్ నాయకి మంచి మెజారిటీ రావాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇటుకనే ఏదో ఊరి నుంచి వచ్చినో హుజూర్నగర్ పోయినో ఉత్తమ్ కూడ మాట్లాడిన పోయిడు వీటిలో అనుకున్నాం అంటే మంచిది కాదు సరేనా రంగనాథ్ ఓకే మరి ఇస్తాని మోసం చేసి ఉద్యోగం ఇవ్వని వారికి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు 3016 రూపాయలు రెండేళ్ళు అయింది రెండేళ్ల తర్వాత మొన్న కేటీఆర్ గారు రెండు రోజులు ప్రకటన వస్తున్నాడు నెల రోజులు దాటింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిరుద్యోగ యువతకి 3016 రూపాయలు భృతి మొదలు పెట్టకుండా టిఆర్ఎస్ పార్టీకి ఓడడిగే అర్హత లేదు నిరుద్యోగ భృతి ఇస్తూ గత రెండేళ్ళు ఆలస్యం చేసింది కాబట్టి బకాయిల కింద ఈ రెండేళ్లకి 3016 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు బకాయిలు ఇచ్చి 3016 రూపాయలు ఇచ్చి మొదలుపెట్టిన తర్వాతనే టిఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉందని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలో నేను ఇవన్నీ మీకు ఏం చెప్తున్నానంటే మీరు ప్రచారంలో పోయినప్పుడు ఇది టేకప్ చేయాలి ఉద్యోగస్తుల విషయంలో పెన్షనర్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది అసలు ఉద్యోగస్తులని పెన్షన్లని అవమానపరిచే విధంగా మొన్న 7.5% ఫిట్మెంట్ ఈ కమిషన్ రికమెండ్ చేసింది అక్కడ నరేంద్ర మోదీ ఏమో వాళ్ళకి డిఏ ఇవ్వడు కరోనా పేరు మీద డిఏ ఆపి సమస్యను దాటింది ఇక్కడ ఫిట్మెంట్ మనం డిమాండ్ చేస్తున్నాం మన ఓట్ల కోసం పోయి అడగాలి 40 టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తేనే చంద్రశేఖర్ రావుకి ఉద్యోగస్తుల ఫిట్మెంట్ 43% తగ్గకుండా ఇస్తున్న విషయం గుర్తు చేద్దాం బీజేపీ ఒక మోసం చేస్తుంటే నరేంద్ర మోదీ ఒక మోసం నరేంద్ర మోదీ 2014 నుంచి నేను సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాడు 2 ఉద్యోగాలు కూడా సృష్టించలేదు ఉన్న ఉద్యోగాలు పీకింది పల్లా రాజేశ్వరి పోయినసారి నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్ ఓటర్ నుంచి ఎమ్మెల్సీ ఎంపిక అయ్యాడు ఆయన ఏమన్నా ఒక్క పని చేసిందా చెప్పండి మీకు అవ్వడుతుందా అరే అవునా చెప్పండి ఆయన ఒక పని చేసుకున్నాయా ఆయన కాలేజీ పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీ చేసుకున్నాడు విపరీతంగా సంపాదించుకున్నాడు 100 కోట్లు సంపాదించుకున్నాడు రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా ఒక్కనాడు శాసన మండలిలో ప్రజలకు సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించి ఒక మాట మాట్లాడిందా ఒక పని చేసిందా మరి తను పైరవీ చేసుకోవడానికి తను బాగుపడడానికి తను సంపాదించుకోవడానికి తన దాని ఒక విద్యా వ్యాపారి అతను ఒక తన విద్యా సంస్థలు పెంపొందించే తప్పితే మరొకటి లేదు మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ వస్తారు ఇప్పుడు మరి తప్పనిసరిగా మనిషికి తీస్తాడు బాటిల్ కూడా ఇస్తాడు ఏమిచ్చినా సరే గ్రాడ్యుయేట్స్ మేధావులు చైతన్యవంతులు ఎవరేమిచ్చినా తీసుకోవాలి రాహుల్ నాయక్కి ఓటేయాలి మన హుజూర్నగర్ కాన్సెన్స్ నుంచి మంచి మెజారిటీ తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను మీకు ఒక పకడ్బందీ కార్యాచరణతో ముందుకు పోదాం మనం 14 మార్చిన పోలింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టౌన్ అధ్యక్షుడిగా ఓటర్ లిస్ట్ తీసుకొని ప్రతి వార్డుకి
ఒకరికి బాధ్యత ఇవ్వండి, ఒకరు కానీ ఇద్దరు కానీ. ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం వాళ్ళు ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసి రాముల్ నాయక్కి ఓటేయాలని చెప్పి అభ్యర్థించాలి. అదేవిధంగా మండల అధ్యక్షులు కూడా మీరు ఇది కొంత ఈ ఓటర్ లిస్ట్ కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది, అన్ని ఊర్లు కలిపి ఉన్నది ఓటర్ లిస్టులో, దయచేసి అది మీరు కొంత శ్రమ తీసుకొని తప్పనిసరిగా ఆ ఓటర్ లిస్టులలో సెగ్రిగేట్ చేసి ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి చూడండి. బహుశా నేను కూడా మండలానికి 1000 ఓట్లు ఉండొచ్చు.